అందరికీ నమస్కారం. గత 16 నెలల్లో ముఖ్యంగా ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉంది అంటే, కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఈరోజు పోలీసుల తీరు, వాళ్ళ వ్యవహారం కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఈ పోలీసు వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందా అన్న బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు అమరావతి రైతులంటే ఒక సెంటిమెంట్ అండి. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటు చేయడానికి, అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే రాజధాని లేదు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కూడా హైదరాబాద్ రాజధాని ఉంది, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అని చెప్పి ఒకే ఒక పిలుపు మేరకు అక్కడున్న అర ఎకరం, 1/2 ఎకరం, 1 ఎకరం ఉన్న దళిత రైతుల దగ్గర నుంచి 20-30 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలని అమరావతి గురించి ఇస్తే అధికారంలో జగన్మోహన్ రెడ్డి చేజిక్కించుకోవటానికి అమరావతి ఎక్కడికి కదలదని చెప్పి ప్రలోభాలు పెట్టి, తీరా అతను అధికారం చేజిక్కించుకున్న తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పి, తన భూములు ఎక్కువగా ఉండే దగ్గర తన భూములను స్కాములు చేసుకోవటానికి, తన వ్యాపారాలు చేసుకోవటానికి ఈ అమరావతి రాజధాని మారుస్తున్నానని చెప్పి ప్రకటిస్తే, ఆ కడుపు మంటతో, ఆ బాధతో రైతులు భూములు ఇచ్చిన వాళ్ళ ఉన్న హక్కుతో ఈరోజు సుమారుగా 300 పైచీలకు రోజుల నుంచి పోరాటాలు, మహిళలు చిన్న పెద్ద అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే, వాళ్ళకి సరైన సమాధానం చెప్పకపోగా తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుందంటే, నాకైతే నిజంగా ఇలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని అంబేద్కర్ గారు కూడా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు ఏం తప్పు చేశారని వాళ్ళని అరెస్టు చేస్తున్నారు, ఆఖరికి ఆడవాళ్ళని కూడా చూడకుండా జుత్తు పట్టుకుని లాక్కెళ్ళి వాళ్ళ కడుపులో తన్ని, వాళ్ళని కూడా ఆడ పోలీసులతో కాకుండా మగ పోలీసులతో వాటిని వాళ్ళని ఎత్తి వ్యానుల్లో పడేయించేస్తున్నారంటే, అసలు మీరు ఏం పరిపాలన చేస్తున్నారు, అసలు మీకు పరిపాలన వచ్చా రాదా అని నేను అడుగుతున్నాను. అంటే పోలీసులు సంఖ్యలు వేస్తారా, సంఖ్యలు ఎవరికి వేస్తారో తెలుసా అండి? నాకు తెలిసి ఈ మధ్య కాలంలో భూములు, అమరావతికి భూములు ఇచ్చిన ఈ రైతులకి సంఖ్యలు లేసారే తప్పించి, అత్యాచారాలు చేసిన వాళ్ళకి, హత్యలు చేసిన వాళ్ళకి, గుండాగిరి చేసిన వాళ్ళకి, రౌడీలకి కూడా ఈ రోజుల్లో సంఖ్యలు వేయట్లేదు. ఏంటి నీకు ఆ కక్ష? అమరావతి రైతులంటే ఎందుకు నీకు అంత కక్ష అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని. అంటే వాళ్ళకి చేతులకి సంఖ్యలు లేసి తీసుకెళ్తావా? దానికేమో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకేమో సపోర్ట్ చేయటమా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పి మళ్ళీ ఏదో కొసమెరుపు కింద మీ హోంమంత్రి, డీజీపీ, అక్కడ లోకల్ ఎస్పీ మాట్లాడటమా? వాళ్ళకి తెలియకుండానే కాప్స్ తీసుకొచ్చి వేశారా అండి వాళ్ళు, బెడీలు తీసుకొచ్చి వేశారా అండి వాళ్ళు? వాళ్ళ ఆజ్ఞ లేకుండానే ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి వచ్చి బేడీలు వేశాడా? ఏ అంత బేడీలు వేసుకొని లాక్కొని వెళ్ళే పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళని హత్యలు చేశారా, దోపిడీలు చేశారా, గుండాగిరి చేశారా, మానభంగాలు చేశారా, ఏం చేయాలి? నక్సలైట్ల, టెర్రరిస్ట్ల అమరావతి భూమి గురించి వాళ్ళకున్న 1 ఎకరం 1/2 ఎకరం భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చినందుకు శిక్ష పడేటట్టుగా ఈరోజు మీరు చేస్తున్న ఒక వ్యవహారం. పైగా ఎలాంటి ప్రజాస్వామ్యం అంటేనండి, ఆ డీజీపీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్కి తెలీదా ఒక ఎస్సీ క్యాండిడేట్స్ మీద అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి ఉందా ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో? అంటే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్కి ఈ నీతులు నేర్పేటట్టు ఉన్నారు ఈరోజు, రాజ్యాంగం ఎలా చేయాలని నేర్పేటట్టు ఉన్నారు ఈరోజు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఎస్సీ 7 అరెస్ట్ చేశారు, 7 5 ఎస్సీలు, 7 ఎస్సీలు మొత్తం అందరి మీద కూడా, మిగతా 2 బీసీలు, వీళ్ళందరి మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటండి? ఎస్సీలు తిట్టారని అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటి? అక్కడ జరిగిన సిచ్యువేషన్ అందరికీ తెలుసు. మీరు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, గవర్నమెంట్ పెయిడ్ ఆర్టిస్ట్, ఎవరైనా పార్టీలకు సంబంధించిన ఏదో మాటలు మాట్లాడుకుంటారు, అలాంటిది గవర్నమెంట్ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ దగ్గర వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఆఖరికి వీళ్ళకి ముఖ్య వేడిలేసి అరెస్టులు చేసే పరిస్థితులకు తీసుకురావటమే కాకుండా, వాళ్ళకి ఈరోజు సంఘీభావంగా అమరావతి రైతులందరూ ముందుకు వస్తారు. ఎవరికోసం రారు? అందరూ వస్తారు. మీరు భయపెట్టేస్తే భయపడిపోవడానికి, లేకపోతే మీరు ఆగిపోమంటే ఆగిపోవడానికి, నీ కార్యకర్తలు కాదు వాళ్ళు, అమరావతి రైతులు. ఆ సంగతి అర్థం చేసుకోండి. రైతులు ఎవడైనా అలాగే ఉంటాడు. మీరు భయపడితే భయపడే రకాలు కాదు రైతులు. అన్నం పెట్టే రైతుకే అంత పొగరుంటది. ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆ రైతు పండించిన పంటను తినే నీకే అంత ఉంటే ఆ పంటను పండించే రైతుకి ఇంకెంత పొగరుంటది? సో దాట్ ఈ రోజు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం చెప్పడానికి గుంటూరుకి, జైల్ బరోకి వాళ్ళు పిలుపునిచ్చుకుని వారు వెళ్తా ఉంటే ఈరోజు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు. టీడీపీ లీడర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్టులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి, నిన్న రాత్రి నుంచి కూడా
హౌస్ అరెస్ట్ చేసుకుంటా పోయారు. ఆఖరికి ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసే కార్యక్రమం. ఈరోజు ఇద్దరు ముగ్గురు చూస్తే చిన్న పిల్లలు చంటి పిల్లలు ఏడుస్తున్నారు. నేను పోలీసులు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు ఒక తల్లికి పుట్టావా? క్షమించాలి మాట అనుకుంటున్నాను. అందుకు తల్లికి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఆడదాన్ని గౌరవించాల్సిందే. తల్లికి పుట్టకపోతేనే ఇలాంటి పనికిమాల పనులు చేస్తారు. దయచేసి క్షమించండి మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకు ఇంత బాధపడితే కనుక మేము ఆ నోట్ల నుంచి ఆ మాట వస్తుందండి? కడుపులో తంతారా ఆడపాలని? జుత్తు పట్టుకుని ఏడ్చుకుని వెళ్తారా? ఏ హక్కు ఉందని తీసుకుని వెళ్తారు? వాళ్ళు ఏమైనా మానభంగాలు చేస్తున్నారా? హత్యలు చేస్తున్నారా? రౌడీజం చేస్తున్నారా? వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారు. పోరాటే హక్కు, ప్రజాస్వామ్యం ఇచ్చిన దాని ధర్మిలా వాళ్ళు పోరాడుతున్నారు. అలాంటిది వాళ్ళ మీద మీరు అఘాయిత్యాలు చేసి భయపెట్టేసి భయకంపితులను చేసేస్తే మీకేం ఓడగొడుస్తారు? ఏదైనా మెడల్ ఇస్తారనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా వస్తుంది అనుకుంటున్నారా? రేపు పొద్దున కోర్టులు ముట్టుకాయలు పెట్టి మీరు జైల్లోకి వెళ్తే నాకు సంబంధం లేదని పక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు ఈ హోమ్ మినిస్టర్, ఈ ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఆలోచించండి, మీరు చేస్తున్న పని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఏమంటే నాకు అర్థం కాదు, రెండు సంఖ్యలు వేసేటంత తప్పులు ఏం చేశారండి? నాకు అర్థం కాదు. వీళ్ళు ఆఖరికి వీళ్ళు చేయాల్సిన పని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే, లేదంటే వాళ్ళ తాలూకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తే చేసే పరిస్థితిలో పోలీసులు ఉన్నారంటే స్ట్రైట్ ఒకటి అడుగుతున్నా, ఎందుకు పోలీసు డ్రెస్ ఎందుకు తీసేసి కద్దరు వేసుకోండి, ఆ టోపీ తీసేసి ఇంకెందుకు కండువ వేసుకోండి, వైఎస్ఆర్సీపీ కండువ వేసుకోండి, ఇంకా స్ట్రైట్ అవే కార్యకర్తల్లా పనిచేయండి. మళ్ళా పైగా వీళ్ళకి అవార్డులు అంట, ఒక స్కాచ్ అవార్డులు అంట, అదో పెద్ద స్కామ్ అది. వాటి అవార్డుల గురించి అని చెప్పి వాళ్ళకి అవార్డులు వచ్చినాయి అని చెప్పి దానికి ముఖ్యమంత్రి ఎప్రిషియేషన్ చేయడం అంట, దానికి ఏమో నీలం సహాని గారు ఎప్రిషియేషన్ చేయడం అంట. ముఖ్యమంత్రి ఎప్రిషియేషన్ చేశాడంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అతను చదువు సంధ్య రాదు, సిస్టమ్ గురించి తెలియదు, లా గురించి తెలియదు, అతని ఏదో చప్పట్లు కొట్టాడన్నా గుడ్ అన్నాడన్నా ఒక అర్థం ఉంది. నీలం సహాని గారి షీఈ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడకి తెలియదా ఏ అవార్డులు ఎందుకు వస్తాయో ఎలా వస్తాయో తెలియదా? ఆవిడ ఎప్రిషియేట్ చేయడం అంటే నిజంగా అంటే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సైతం అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కండువాన్ లోపల కప్పుకొని బయటకేమో షూట్లు బూట్లు వేసుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకంట ఇందులోని ముస్కాన్ C19 అవార్డు అంట, COVID-19 లో ముస్కాన్ అవార్డు అంట. దానికి పోలీసులకి మొత్తం ఓవరాల్ గా 48 స్కాచ్ అవార్డ్స్ వచ్చినాయి అంట. అందులోని కూడా ఏపీ పోలీసులకి చిన్న చిన్న పిల్లలకి రొట్టెలు పంచినందుకు, బిస్కెట్లు పంచినందుకు అవార్డులు వచ్చినాయి అంట. మరి అదే చిన్న చిన్న పిల్లల్ని కామాంధులు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ మీద అత్యాచారాలు చేసినప్పుడు, మానభంగాలు చేసినప్పుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడట్లేదు? మీరు నిజంగా గనక ఒక చిన్న పిల్లని అత్యాచారం చేసినోడికి శిక్ష విధిస్తే, ఒక చిన్న పిల్లని హత్య చేసినోడికి శిక్ష విధిస్తే, ఆడవాళ్ళ మీద మానభంగాలు చేసినోడికి శిక్ష విధిస్తే, అప్పుడు బయట నుంచి కొనుక్కో అక్కర్లేదు అవార్డులు, ప్రజలు మీకు నుంచొని సెల్యూట్ చేస్తారు. నిజంగా ఆ అవార్డులు అండి కావలసినవి, ఈ అవార్డులు కాదు, కొనుక్కునే అవార్డులు కాదు నేను చెప్పేది. అటువంటిది చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, నో అరెస్టులు. ఆఖరికి నోట్లో గుడ్డలు కుక్కి గడ్డి కుక్కి అమ్మాయి అత్యాచారానికి ప్రతిఘటించిందని చెప్పి అమ్మాయి నోట్లో పురుగుల మందు పోసిన రోజు నో అరెస్ట్. మళ్ళా పైగా పోలీసు వాడు ఏమంటాడో తెలుసా, ఆ అమ్మాయి మీద సెక్షువల్ అబ్యూజ్ జరగలేదు కదా, మీరెందుకు అంత ఓవర్ యాక్టివ్ అవుతారు అనే పోలీసు. మాస్క్ పెట్టుకోలేదని చంపే పోలీసు, మాస్క్ అడిగాడని చెప్పి పిచ్చోడిని చేసిన పోలీసు, ఆఖరికి ఒక ఆడపిల్లని అప్పు తీర్చలేదని ట్రాక్టర్ పెట్టి నడి రోడ్డు మీద గుద్ది చంపితే ఒక్క పోలీసు వచ్చి మాట్లాడు. వీళ్ళు కాండి అవార్డులు, సిగ్గుండాలి నిజంగా అవార్డులు వచ్చినాయని చెప్పుకోవడానికైనా. ఇంతకి మించి అల్టిమేట్ ఏంటో చెప్పనా అండి, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తుగ్లక్ గవర్నమెంట్, తుగ్లక్ పరిపాలన అని చెప్పడానికి ఇంతకు మించి పరాకాష్ఠ అయితే ఏది ఉండదు. ఏంటంటే దిశ యాక్ట్ ఐదు అవార్డులు వచ్చినాయి, నాకు చెప్తా ఉంటేనే నవ్వు వస్తుంది. దిశ యాక్ట్ నిన్న కాక మొన్న నేను రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న డిఎస్పీ నేను క్వశ్చన్ చేసినప్పుడు, అమ్మ దిశ యాక్ట్ ఇంకా రాలేదు అని ఆయన స్వయంగా చెప్పారు. ఒక 10 రోజుల క్రితం పేపర్ లో దిశ యాక్ట్ కి సంబంధించి రీబ్యాక్ అయింది ఫైల్ అని చెప్పి మన ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందని న్యూస్ పేపర్ లో చదివాము. దిశ యాక్ట్ ఇంకా అమలు కాలేదు బికాస్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం ఇంకా దాన్ని అమలు చేయలేదు అని చెప్పి నిన్నగాక మొన్న సీఎం కూడా ఇదే మాటలు మాట్లాడిన సందర్భం. మరి చట్టమే లేని దిశ చట్టానికి అవార్డులు ఎలా వస్తాయి? ఏమో ఈ జూమంతర్ కాలి ఏంటో నాకైతే అర్థం కావట్లా.
అసలు దిశ చట్టమే లేదని మీ దగ్గర నుంచి మేమందరం కూడా అనుకుంటాం. అనుకోవడం కాదు, నిజం అది. దిశ చట్టమే లేదు, యాప్ ఉంది, యాప్ ద్వారా చాలా మందిని రక్షించేస్తున్నాం అనుకునేటప్పుడు రోజుకు ఒక అగాయిచ్చు ఎందుకు జరుగుతుంది? దిశ యాప్ అంత గట్టిగా పనిచేసినా, దిశ చట్టం అంత గట్టిగా పనిచేసినా, నీ పోలీసులు మహిళల పట్ల అంత అంత పర్ఫెక్ట్ గా పనిచేసినా రోజుకు ఒక అగాయిచ్చు, రోజుకు ఒక మానభంగం, వయసుతో సంబంధం లేకుండా, ఉన్న ప్లేసులతో సంబంధం లేకుండా, ఇంట్లో ఉన్నా కూడా అగాయిచ్చాలు జరుగుతున్నాయంటే నిజంగా ఇంత చేతకాని గవర్నమెంట్, ఇంత చేతకాని పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. సారీ టు సే, పోలీస్ వ్యవస్థ నేను కించపరచాలని ఉద్దేశం కాదు, మీకున్న కర్డ్స్ ని, మీకున్న అధికారాలని మీరు నిర్వర్తించండి. అంతే తప్పించి రాజకీయ నాయకుల తాలూకా తొత్తులుగా మారి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్తున్నా. ఇలాంటి దిక్కుమాలిన అవార్డ్స్ గురించి చప్పట్లు కొడతా ఉంటే ఐఏఎస్ ఆఫీసులకు, ఐపీఎస్ ఆఫీసులకి సంబంధించిన వాల్యూ రోజు రోజుకి దిగిపోతా ఉంటది. ఏమండి, నిన్నగాక మొన్న దెందులూరులో ఒక పిల్లోడిని, ఒక బాలికని, మైనర్ బాలికని రేప్ కేసులో పోలీసుల మీదే వాళ్ళ తాలూకా ఆ లోకల్ ఎమ్మెల్యే, ఆ లోకల్ ఎమ్మెల్యే తాలూకా అనుచరులు తిరిగి తిరగబడ్డారు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఒకడేమో జడ్పీటీసీ కింద పోటీ చేసేవాడు ఒకడు, ఒకడేమో ఇక్కడుండి ఇంకొకడేమో మొన్న రీసెంట్ గా మన ఏది ఎక్కడ పడితే అక్కడే ఉంటామని చెప్పేసి ఒక స్లోగన్ ఒకటి ఉంటది వైఎస్ఆర్ సిపి తాలూకా ఇడియట్స్. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారంటే ప్రతి దగ్గర ఉన్నారు. హైదరాబాద్ లో ఒక రేప్ కేసులో నిందితుడు ఎవడరా అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్పొరేటర్ పోటీ చేసే వ్యక్తి. అలాంటి వాళ్ళకి నో అరెస్ట్లా, అలాంటి వాళ్ళని అరెస్ట్లు చేయరా, మీకు చేతులు రావా? కనీసం సంఖ్యలు వేసుకుని పక్కన పెట్టండి, కనీసం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడానికి కూడా మీకు చేతులు ఎందుకు రావట్లేదు? అమరావతి రైతు ఏం తప్పు చేశాడైనా అదే చేతులతో వెళ్ళి రైతుకి సంఖ్యలు వేశారు మీరు? అంటే మీ గవర్నమెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నా. ఇలాగే గనక చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అనుకుని ఉంటే పోలీస్ వ్యవస్థను ఇంత నీచంగా గనక చంద్రబాబు నాయుడు గారు వాడుకోవాలి అని అనుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చేవాడా నడవటానికి? ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసేవాడా? ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చే విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన హక్కుల్ని కాల రాయకూడదని ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆగారు. ఆ రోజు అదే పాదయాత్ర చేసి ఇష్టానుసారంగా ముద్దులు పెట్టిన రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట్లాడలే, పోలీస్ వ్యవస్థను గ్రిప్లోకి తీసుకోలే. కానీ ఇదేం సంస్కృతి అండి, నాకు అర్థం కాదు. నాకు తెలిసి 16 నెలల కాలంలోనండి పోలీసులందరూ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రజలను రక్షించాల్సిన పనులు పక్కన పెట్టి కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ మినిస్టర్లకి, వాళ్ళ సీఎంకి కాపలా కాసేది ఒకవైపు, లేదు అనుకుంటే ప్రతిపక్ష పార్టీలు ఇళ్ల దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికి కొంతమంది, ఇంకో కొంత బ్యాచ్ ఉంది. అదేంటంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎవడైనా ఎండగట్టి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పెడితే వాళ్ళ మీద తరిమి తరిమి కేసులు పెట్టడం, వాళ్ళ భయభ్రాంతులను చేయడానికి ఇంకొక బ్యాచ్. ఇవి 3 బ్యాచ్ల కింద విడిపోయారు. అంతేగాని ఇందులోని ఒక ఆడదానికి అన్యాయం జరిగితే పోలీసులు అంటూ ఉన్నారు, వాళ్ళు తంతారు, లేకపోతే వాళ్ళ దగ్గర శిక్ష పడుతుంది భయం ఏ ఒక్కడికైనా ఉందా అండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అలాంటివన్నీ పక్క ఇందుకు కళ్ళతో చూస్తున్నారు. ఈరోజు అమరావతి రైతులను, ఆడవాళ్ళందరినీ కలిపి రోడ్ల మీద ఈడ్చుకొని, జుత్తులు పట్టుకొని, వాళ్ళ చేతుల మీద, కాళ్ళ మీద కొట్టి, చిన్న పిల్లల్ని సైతం చూడకుండా ఈడ్చుకొని వెళ్తా ఉంటే ఏం వాళ్ళు ఏం పొరపాటు చేశారు? ఆడదాని మీద గౌరవం లేదా అని అడుగుతున్నాను పోలీస్ వ్యవస్థ. డీసీపీ గారిని ఒకటే అడుగుతున్నాను, మహిళా హోంమంత్రి అండి ఆవిడ, ఆవిడ కూడా మహిళే. నాకు అర్థం కాదు, ఆవిడ పదే పదే హోమ్ మినిస్టర్, నువ్వు మహిళ నీకు గుర్తు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఈరోజు ఇంతమంది మహిళల్ని రోడ్డు మీద పడి ఈడ్చుకుని కొడతా ఉంటే ఎందుకు నోరు మెదపురు? మీకున్న అధికారాలతో, అత్యధికమైన అధికారాలతో ఎందుకు పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేరు? ఇంతమంది ఆడకూతుల తాలూకా మానాలతో చెలగాటాలు ఆడుతుంటే ఎందుకు నోరిప్పట్లేదు హోమ్ మినిస్టర్? ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ముఖ్యమంత్రి స్థాయికి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన అనకూడదు కానీ ఆయన ఇంటి ముందు ఏదైనా అగాయిచ్యం జరిగినా కూడా ఆయన బయటికి రాదు, ఆ విషయం మాకు తెలుసు. సో ఎంత దారుణాలు జరుగుతుంటే మహిళా కమిషన్ మాట్లాడదు, హోమ్ మినిస్టర్ మాట్లాడదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సరే సరే, పోలీసులు ఇష్టారాజ్యం అయిపోయింది. ఇంకా ఈ రాష్ట్రంలో మీరు మహిళలు బతకలేరంటే కనుక చెప్పండి, మీ పైన టైం పీరియడ్ అయినంత వరకు కూడా మేము అటు ఇటు పోతాం, పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఆ తర్వాత ఎలక్షన్ లో చూపించుకుని మా సత్తా ఏంటో చూపించుకుని అప్పుడు మేము ఇక్కడ అడుగు పెడతాం. అంతేగాని ప్రతి ఒక్క దానికి కూడా మహిళల మీద అగాయిచ్యాలు చేసే పరిస్థితులు
మీరు గనక కంట్రోల్ చేయకపోతే దీనికి తగిన శాస్తి మాత్రం మీకు జరుగుతుంది. అది మాత్రం కన్ఫర్మ్. దయచేసి హోమ్ మినిస్టర్ కి ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్న, ఆడవాళ్ళ ఒంటి మీద పోలీసుల దగ్గర నుంచి సామాన్య మీ వైసీపీ కార్యకర్త కూడా ఎవడు కూడా ఒంటి మీద చెయ్యేసిన కనీసం తప్పుడు చూపుతో చూసిన ఈసారి ఎవడు రాడండి, మేమే తంతామే సార్. అలాంటి తప్పుడు కోతలు కూసినా తప్పుడు వేషాలు వేసినా ఈసారి తెలుగు మహిళ తరపున ఈసారి మేమే బయటకు వచ్చి తగిన శాస్తి మాత్రం చేస్తామని మీ అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నా. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.